वेलकम दिस इज डॉक्टर अल्लाड एंजिया सीनियर इकोनॉमी फैकल्टी वीडियो चाला कीलकमैंदी एंदुकंटे इकोनॉमीलो बेसिक्स अनेवि तेलियकुंडाने बुक्स मोत्तं चदिवेस्तुन्नारु आ बेसिक्स प्रधानंगा ఒక 100 वर्ड्स उंटाई ఒక 100 पदालु उंटाई ఈ 100 పదాల పైన ఫుల్ గ్రిప్ పెంచుకుంటే ఎకానమీలో 50% నాలెడ్జ్ వచ్చేస్తుంది. అదేవిధంగా స్కోర్లో కూడా సుమారుగా 70 మార్క్స్ కంటే పైన ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ప్రతిసారి అడుగుతున్నారు, డెఫినెట్గా అడుగుతారు. అదేంటో నేను ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం దిస్ ఈస్ కాల్డ్ సింపుల్లీ ఎకానమిక్ టెర్మినాలజీ అనుకోవచ్చు. అంటే ఆర్థిక పదజాలము అని పిలుస్తున్నాం. ఎకానమిక్ టెర్మినాలజీ అనొచ్చిన టెర్మినాలజీ ఈ యొక్క ఎకానమిక్ టెర్మినాలజీలో ఏముంటుంది? ఫస్ట్ బేసిక్గా అంటే సాధారణ పరిభాషలో వాడే టర్మ్స్ యొక్క మీనింగ్ వేరుంటుంది, ఇకోనామిక్స్లో వాడే మీనింగ్ వేరుగా ఉంటుంది. కాబట్టి అది మనం ఇకోనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది, జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ టెర్మినాలజీ నేను కొన్ని బేసిక్స్ మీకు చెప్తాను. సుమారుగా 100 వర్డ్స్ నేర్చుకోవాలండి. ఈ 100 వర్డ్స్ నేర్చుకుంటూ వీటి కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ నీడ్ టు కనెక్ట్ విత్ రెగ్యులర్ సబ్జెక్ట్ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ స్టేట్ ఎకానమీ, అది కూడా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆర్థిక పదజాలంలో మనం నేర్చుకున్న ఫస్ట్ పదం ఏంటి అంటే ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి. ఆర్థిక కార్యకలాపాలు, దీస్ ఆర్ కాల్డ్ ఎకానమిక్ యాక్టివిటీస్ అంటాం. ఎకానమిక్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాలు అనగా వినియోగము, ఉత్పత్తి, వినిమయము, పంపిణీ అని ఉంటుంది. కన్జంప్షన్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇందులో ఎకనామిక్స్ని 4 గంటలకి ప్రాపర్ డెఫినేషన్ ఉంటుంది, ప్రాపర్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ మనకు కావాలి. లాస్ట్ టైం మనకు ఒక ఎగ్జామ్లో పంపిణీ అనగానేమి అన్నాడు. పంపిణీ, వాట్ ఈస్ మెంట్ బై డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్ అడిగారు. గత ఎగ్జామ్లో ఒకసారి ఉత్పత్తి అనగా అడిగారు. ఇప్పుడు అది కాస్త మోడిఫై చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అనగా ఏమంటాడు, పరిశ్రమలు తయారు చేసిన వాటిని ఉత్పత్తి అంటారు అంటారు. అకార్డింగ్ టు ఎకనామిక్ టెర్మినాలజీ ముడి సరుకులను అంతిమ వస్తువులుగా మార్చటం అంటారు. అంటే ఏంటి మీనింగ్ ఎగ్జాక్ట్గా? ముడి సరుకులను ఉపయోగించి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. ఇది నీకు తెలియాలి ఎగ్జాక్ట్గా, దీని మీనింగ్ తెలియాలి. ఇది ఒక ప్రక్రియ. ఏం ప్రక్రియ? మనకు అందుబాటులో ఉన్న ముడి సరుకులను ఉపయోగించి ఫైనల్ గూడ్స్గా మనము ఒక ప్రాసెస్ చేస్తాము. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్షన్. అదేవిధంగా పంపిణీ అనే మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్ చెప్పాలి. పంపిణీ అంటే ఇక్కడ మామూలుగా మనం ఏమనుకుంటాం, జనరల్గా ఏదో బుక్స్ పంపిణీ చేయడము, మార్కర్స్ పంపిణీ చేయడము, పెన్షన్ పంపిణీ చేయడం, ఇలా దట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ పంపిణీ అంటే ఏంటి అంటే ఉత్పత్తికి దోహదపడిన ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు. ది రెమ్యునరేషన్ టు ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ అకార్డింగ్ టు ఎకనామిక్స్. ఇది చూడండి పదంలో తేడా ఉంటుంది అనమాట. పంపిణీ అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు అని మీనింగ్. ఈ ప్రతిఫలాలు ఎలా ఉండే అంటే ల్యాండ్కి రెంట్ ఇస్తారు, లేబర్కు వేజ్ ఇస్తారు, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, ఆర్గనైజర్కి ప్రాఫిట్ అని ఇస్తారు. ఇలా ప్రతి పదానికి ఎగ్జాక్ట్ మీన్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఉత్పత్తి కారకాలు, నెక్స్ట్ ఉత్పత్తి కారకాలు అనగానేమి వీడికి చెల్లించే ప్రతిఫలాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటుంటారు. గతంలో గత ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇందులో ఏదో ఒక ఫ్యాక్టరీ చేసి దానికి ఇచ్చే ప్రతిఫలం ఏమిటని క్వశ్చన్ ట్రై చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా రీసెంట్లీ లాస్ట్ 2016 గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే ఆర్థిక ఏజెంట్లు అనగా క్వశ్చన్ అడిగాడు. ఆర్థిక ఏజెంట్స్ అని, ఎకానమిక్ ఏజెంట్స్ అనగానేమి అని అడిగాడు. ఎకానమిక్ ఏజెంట్స్ అంటే ప్రభుత్వము వస్తుంది, ఉత్పత్తిదారులు అండ్ వినియోగదారులు వస్తారు. దీస్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ గవర్నమెంట్. దీస్ ఆర్ నోన్ యాజ్ ఎకానమిక్ ఏజెంట్స్ అకార్డింగ్ టు ఎకానమిక్స్ అని చెప్తుంటాం. ఇవో ఈ విధంగా మనకు అనేక పదాలు ఉంటాయి. ఆ పదం యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మీరు తెలుసుకుంటే డెఫినెట్గా మనకు జాబ్ వస్తుంది. ఇక్కడ మీకు 3 చెప్పాను, ఆర్థిక కార్యకలాపాలు డిఫరెంట్, ఉత్పత్తి కారకాలు 4, దీస్ ఫోర్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఐ సెడ్ జస్ట్ నౌ ఏంటి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ ఎకానమిక్ ఏజెంట్స్, దీస్ 3 ఆర్ కాల్డ్ ఎకానమిక్ ఏజెంట్స్. ఇలా కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అంటే చాలా ఉన్నాయి. ప్రతి పదం నేర్చుకోండి, ఆ పదానికి మీనింగ్ కొద్దిగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ సబ్జెక్టు కనెక్టివిటీ చేసుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ మనం మెయిన్గా ఏం చేద్దాం, నేషనల్ ఇన్కమ్ టాపిక్స్. నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయంలో అయితే మనకి ఒక
10 టర్మ్స్ ఉంటాయండి. ఆ 10 టర్మ్ నుంచి ఖచ్చితంగా 3 టర్మ్స్ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. అందులో జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి ఈ నాలుగు మార్కెట్ ప్రైసెస్లో అడుగుతున్నాడు. ఫ్యాక్టర్ కాస్ట్లో కూడా ఉంటుంది. అదే కాకుండా పరికాపిట ఇన్కమ్, తలసరి ఆదాయము అంటే ఏమిటి అడుగుతున్నాడు. రియల్ ఇన్కమ్ అంటూ నామినల్ ఇన్కమ్ అని అడుగుతున్నారు. రియల్ ఇన్కమ్, నామినల్ ఇన్కమ్ అంటున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 10-11 పాయింట్స్ చూసుకుంటే డెఫినెట్గా మీకు ఇందులోంచి ఒక 3 బిట్స్ తగులుతాయి. ఇందులో లాస్ట్ టైం ఎగ్జామ్లో ఎన్డీపీని ఎక్స్పాండ్ చేయమంట, ఎన్డీపీని డిఫైన్ చేయమంట. ఎన్డీపీ నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే దాన్ని డిఫైన్ చేయమని చెప్పడం జరిగింది. ఇక ఈ విధంగా ప్రతి పదం యొక్క మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానించబడాలి. అదేవిధంగా ఇందులో అయితే చాలా పదాలు ఉంటాయండి. ఇంటర్మీడియట్ గూడ్స్ అని ఉంటుంది, ఫైనల్ గూడ్స్, మధ్యంతర వస్తువులు, అంతిమ వస్తువులు. ఆ పదాల మీనింగ్ కూడా మనకు తెలుస్తూ ఉండాలి. ప్రాథమిక వస్తువులు ఉంటాయి, ప్రైమరీ గూడ్స్ అంటాం. ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ ఫైనల్ గూడ్స్. మరి ఇందులో కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. అంటే వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు ఉంటాయి. వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు అంటారు. కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. అంటే ఎగ్జాక్ట్ మీకు మీనింగ్ తెలియాలి, ఇవి నేర్చుకోండి. మీకు రాకపోతే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తున్నాను. నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తున్నాను. సో మీరు ఇలా కామెంట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా అగ్రికల్చర్లో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు చెప్తున్న ప్రతి దాంట్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ చెక్ చేసుకోండి, ఎగ్జామ్ చెక్ చేయండి. ఎవరి మాట ఊరికే నమ్మకండి. ఎగ్జామ్లో వచ్చిన వాటిని నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని ఐఎమ్ సజెస్టింగ్ యూ పీపుల్. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్లో వెరీ రీసెంట్లీ ఒక పదానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఏంటంటే రైతు అనే పదానికి ప్రియారిటీ ఇస్తున్నారు. రైతు అనే పదానికి ఎందుకు ప్రియారిటీ పెరిగింది అంటే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్, అందరికీ తెలిసిందే, ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక జాతీయ విధానము రైతులపై తీసుకొచ్చారు. రైతులపై జాతీయ విధానము అంటాము, నేషనల్ పాలసీ ఆన్ ఫార్మర్స్ తీసుకొచ్చారు. 2007లో వచ్చింది. అందులో ప్రధానంగా ఆ పాలసీ ఫోకస్డ్ ఆన్ ఫార్మర్, రైతు డిఫైన్ చేశారు. రైతు సేమ్ అది అడుగుతారు ఫ్యూచర్లో, జాతీయ రైతులపై జాతీయ విధానములో రైతు అనే దానిని ఏ విధంగా డిఫైన్ చేశారు. ఓ 4 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇందులో గిరిజన రైతు అని దాన్ని డిఫైన్ చేశారు. గిరిజన రైతు, గతంలో రైతు అంటే కేవలము ఒక మీనింగ్లో వాడేవారు రైతు. ఇంతకుముందు వ్యవసాయదారుడు, వ్యవసాయ కూలీలు అనే పదాలతో వాడేవారు. ఇప్పుడు ఏం చేశారు, రైతు అనే పదం తీసుకొని వ్యవసాయ కార్యకలాపాలు చేసే అందరూ, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ లేబర్, అందరూ కూడా రైతుగా పరిగణిస్తారు. ఈవెన్ ఈ అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని చేసే ఉత్పత్తులు కూడా రైతు పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ హనీ బీస్ ఉంటాయి కదా, బీ కీపర్స్ ఉంటారు, ఇలా అందరూ పిగరీస్ చేసే వాళ్ళు, ఇలాందరూ కూడా రైతు అనే దాన్ని పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ గిరిజన రైతు అంటే ఏంటంటే, గిరిజనులు ఎక్కువ దేనిపై డిపెండ్ అవుతుంటారు అంటే ఆ ఫారెస్ట్ పైన. ఈ ఫారెస్ట్ ఉత్పత్తులు కూడా తీసుకొచ్చి విక్రయించే వాళ్ళు కూడా రైతులుగానే గిరిజన రైతుగా ప్రకటించారు. ఇలా కొత్తగా వచ్చే పదం దాని యొక్క మీనింగ్. అదేవిధంగా ఈకానమిక్ సర్వేలో కొన్ని పదాలు వస్తాయి. ఈ సర్వేలో వచ్చే మీనింగ్ కూడా మనకు కావాలి. సర్వేలో వచ్చే మీనింగ్ కూడా మనం పట్టుకోవాలి. లాస్ట్ టైం ఒక ఎగ్జామ్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఒకరు అడిగారు, మిస్డ్ ఉమెన్ అనే ఒక పదం సర్వేలో వాడితే దాన్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో వాడడం జరిగింది. అంటే ప్రతిది ఇంపార్టెంట్ ఇక్కడ, ఆ పదం నేర్చుకుంటూ సరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు రోజు ఒక 10 పదాలు నేర్చుకోండి. డైలీ ఒక 10 పదాలు, దట్స్ ఇనఫ్. 10 ఎక్కువద్దు, సార్ నేను మొత్తం ఒకటే రోజు నేర్చుకుంటా, అలాంటి ప్రయోగాలు చేయకండి. డైలీ 10 పదాలు నేర్చుకొని దాన్ని ఒక 2-3 times డైలీ రివిజన్ చేయండి. ఇలా 10 టెన్స్ 100 100 10 టెన్స్ 10 రోజులు చేయండి. ఇలా చేసిన ప్రతిదాన్ని ప్రతిరోజు రివిజన్ చేయండి. ప్రతిరోజు బై ఈవినింగ్ ప్రతిరోజు రివిజన్ చేయండి. సెకండ్ డే ఫస్ట్ డే రివిజన్ చేయండి, సెకండ్ డే రివిజన్ చేయండి, థర్డ్ డే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇలా రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీకు బుక్లో ఏ కొత్త పదం కనిపించదు. ఎందుకంటే చాలామంది పిల్లలు, ఈ బీటెక్ చేసిన వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి. ఈవెన్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా గమనించండి, ఈ పదము నీకు తెలిస్తే దాని మీద క్వశ్చన్ ఎలా సంధిస్తాడో కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇగో ఈ విధంగా ఈ అగ్రికల్చర్ సంబంధించి ఇందులో అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ ఉంటుంది. అందులో ఒక 7-8 ఓట్స్ ఉంటాయండి. అందులోంచి ఒక బిట్ డెఫినెట్గా ప్రతిసారి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్, సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్, లెవీ ప్రైస్, అడ్మినిస్టర్డ్ ప్రైస్, బఫర్ స్టాక్స్, ఇక ఇది
ఇవి మొత్తమే నేర్చుకోండి, ఒక బిట్ పడుతుంది అంతే, ఇంకా మీకు అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఏంటి, కనీస మద్దతు ధరలు, సేకరణ ధరలు, కేంద్ర జారీ ధరలు, లెవీ ధరలు, పాలిత ధరలు, అడ్మినిస్టర్డ్ ప్రైస్, బఫర్స్ ట్యాక్స్, మిగులు నిల్వలు, ఇలా ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 పదాలు నేర్చుకుంటే డెఫినెట్గా ఒక ఒక క్వశ్చన్ పడుతుంది. లాస్ట్ టైము ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ మీద క్వశ్చన్ వేశారు. FRP, ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, ఇది చెరుకు పంటకు ప్రకటించే ధర. ఇది MSP లాంటిదే, బట్ చెరుకు పంటకు ప్రకటిస్తూ ఉంటారు. అంతకుముందు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర ఉంది, స్టాచ్యూటరీ మినిమం ప్రైస్ ఉండేది. స్టాచ్యూటరీ మినిమం ప్రైస్, స్టేట్ అడ్వైజరీ ప్రైస్, ఇలా ఇలా ఈ పదాలన్నీ నేర్చుకోండి. నేర్చుకుంటే ఆ పదానికి సంబంధించి కనెక్టివిటీ ఉంటుంది. మన ఈ బుక్లోనైతే అండి, బుక్లో నేను చాలా లెసన్స్కి ముందుగానే అంటే లెసన్ స్టార్టింగ్లోనే మీకు ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ జనాభాలో ఇలా మీకు జనం సంబంధించిన ఇలా ఇలా ఇవన్నీ వర్డ్స్ టెర్మినాలజీ ఇలా పొందుపరిచాను. ప్రతి సమ్మరీలోంచి అంటే ప్రతి ఈ యొక్క టెర్మినాల నుంచి ఒకటి రెండు బిట్లు పడుతున్నాయి. లాస్ట్ టైము అక్షరాస్యత రేటు అడిగాడు. అంతకుముందు ఒకసారి జనసాంద్రత మీద క్వశ్చన్ అడిగాడు, అది నేర్చుకోండి, తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకోండి. జనసాంద్రత అంటే ఏంటి? భారతదేశం జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, నేర్చుకుంటే అయిపోతుంది కదా. వెరీ సింపుల్. సో అది నేర్చుకోవాలి. ఆ పదం నీకు తెలుసున్నట్లయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే ఈ బుక్ నేను మ్యాక్సిమం ఇక్కడ కొత్త పదాలు ఉంటే నేను వాటిని పొందుపరచాను. చాలామంది ఇండియన్ ఎకానమీ చూసి ఒకసారి తెలంగాణ ఎకానమీ సర్వే ఉందంటే మన పబ్లికేషన్లు అన్ని బుక్స్ అండి. ఇగో ఇది తెలంగాణ ఎకానమీ బుక్, ఇది తెలంగాణ ఎకానమిక్ సర్వే బుక్. ఇగో ఇది ప్రాక్టీస్ అండి, 6200 ప్రాక్టీస్ బిట్స్. ఇలా అన్ని బుక్స్, ప్రీవియస్ బిట్స్ బుక్ ఉంది, ఇండియన్ ఎకానమిక్ సర్వే ఉంది, మన పబ్లికేషన్లో లేని బుక్ లేదు, ఎకానమీకి సంబంధించిన ప్రతి బుక్ ఉంది. ఈవెన్ తెలంగాణ మూమెంట్ అండ్ కల్చర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉందండి. 6000 బిట్లతో కూడిన బిట్స్ ఉన్నవి. మీకు కావాలంటే మన వెబ్సైట్లో www.alladipublications.com వెబ్సైట్ విజిట్ చేయండి. అందులో మీకు దొరుకుతుంది, లేదా మన యాప్ చూడండి, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంటుంది. యాప్లో కూడా మీకు ఇవన్నీ డీటెయిల్స్ నేను పొందుపరచాను. ఇప్పుడు ఒకసారి నేను ఈ అగ్రికల్చర్లో ఇలా అండి, ఇందులో అగ్రికల్చర్లో సన్నకారు రైతు, చిన్నకారు రైతు, ఎప్పుడు ఈ 5 రకాల రైతుల్లో సన్నకారు చిన్నకారు రైతుల మీద రెగ్యులర్ పెట్టండి. రైతుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫార్మర్స్, ఎలా ఫస్ట్ సన్నకారు రైతు, నెక్స్ట్ చిన్నకారు, దిస్ ఇస్ కాల్డ్ మార్జినల్ ఫార్మర్, స్మాల్ ఫార్మర్ అండ్ మీడియం మధ్యతరహా రైతు అంటే దిగువ మధ్యతరహా, మధ్యతరహా ఇద్దరు ఉంటారు అంటే పెద్ద రైతు. ఇలా మొత్తం దిగువ మధ్యతరహా పెద్ద రైతు, ఇలా మొత్తము 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5 టైప్స్లో ప్రతిసారి క్వశ్చన్ పడుతుంది. ఒకసారి వాటి సంబంధించిన గణాంకాలపై క్వశ్చన్ పడుతుంది, ఒకసారి ఎన్ని హెక్టార్ల లోపు ఉండే సన్నకారు రైతు అనే డెఫినేషన్ పడుతుంది. ఈసారి మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే డెఫినేషన్ లాగా స్టేట్మెంట్ ఇస్తాడు, అది రైటర్ రాంగ్ అని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 1 హెక్టారు కంటే తక్కువగా భూమి ఉన్న రైతును సన్నకారు రైతు అంటారు, స్టేట్మెంట్. 2 హెక్టార్ల కంటే తక్కువగా ఉన్న రైతును చిన్న తరహా రైతు అంటారు, స్మాల్ ఫార్మర్ అంటారు. ఇలా మనకు స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఫుల్ లెంత్ నాలెడ్జ్ అనేది మీరు పెంచుకోవాలి. ఈ టర్మ్స్ మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత మంచిది. అగ్రికల్చర్ మార్కెటింగ్లో అండి, బలవంతపు అమ్మకాలు ఫోర్స్డ్ సేల్ అంటారు, లేదా డిస్ట్రెస్ సేల్ అంటారు. ఈ మీనింగ్ నాకు తెలిసి మీరు ఎవరు నేర్చుకుని ఉన్నారు, డిస్ట్రెస్డ్ సేల్ ఆర్ అంటే డిస్ట్రెస్ ఒత్తిడిగా బలవంతంగా అన్నమాట. ఫోర్స్డ్ సేల్ అని ఉంటుంది. అసలు అంటే ఏంటి, దీని ఒక మీనింగ్ ఏంటి అసలు తెలియాలి. ఇవి తెలియదు, ఎగ్జామ్లు ఇలాంటి పదాలు వాడుతున్నారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే ఈ పదం తెలియకపోతే కదా క్లోజ్ అవుట్, నీకు ఇక్కడ వచ్చే బిట్టు పోతుంది. ఫోర్స్డ్ సేల్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్ అండి. రైతునకు తమ ఆర్థిక పరమైన అంశాలు లేదా వివిధ రకాల కారణాలు పంటను అమ్మడానికి అంటే ఫోర్స్ చేస్తాయి. ఆ ఫోర్స్ వల్ల రైతు తన పంట పండగానే, చేతికి పంట రాగానే అతని సార్ ఇమీడియట్గా పంటను అమ్ముతాడు. ధర తక్కువ ఉన్నా కూడా అమ్మేస్తారు, ఎందుకంటే అతని యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగుండదు, అతనికి అనేకమైన ఇష్యూస్ ఉంటాయి, స్టోరేజ్ కెపాసిటీ ఉండదు, గోడౌన్ ఫెసిలిటీ ఉండదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రైస్ అండ్ మార్కెటింగ్, అంటే నాలెడ్జ్ అంటే ఉండదు. ఇవన్నీ లేకపోవడం ఏం చేస్తాడు, పంట పండంగానే వెంటనే సేల్ చేస్తాడు అట్ లో ప్రైస్, అంటే తక్కువ ధర వద్ద విక్రయిస్తాడు. దట్ ఈస్ నోన్ యాజ్ డిస్ట్రెస్
ఆర్ఆర్ ఫోర్స్డ్ సేల్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ఆ పదం తెలిస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏమంటాడు, ఒకసారి గతంలో ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు, ఏమిచ్చాడు, బలవంతపు అమ్మకాలు అనగానేమని చాడు. అంటే ఇక్కడ ప్రభుత్వము బలవంతంగా విక్రయించడం ప్రోత్సహిస్తుందని ఏదో అలా లింక్ అప్ ఇచ్చాడు. చూడకుండానే మనం పెట్టేస్తాం, ఇక్కడ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుసుకుని ట్రై చేయండి. ఇదే కాకుండా మనకు ఇంకా ప్రతి టాపిక్లో ఉంటాయండి, ఇలా ఒక 100 టాపిక్స్, 100 వర్డ్స్ మీరు నేర్చుకోండి. ఇంటర్నేషనల్ ట్రేడ్కి వెళ్తే బీఓటీ బీఓపి అనే వర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇందులో వాడే పదాలు ఇందులో వాడే కొన్ని ఖాతా అంటే కరెంట్ ఖాతా, క్యాపిటల్ ఖాతా, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటారు. అదేవిధంగా గోల్డ్ స్టాండర్డ్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, వీటికి సంబంధించిన డ్యూటీస్, కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఇలాంటివన్నీ లింకప్ చేసుకొని ప్రతి దానికి మీనింగ్ నీకు తెలియాలి. బీఓటీకి బీఓపీకి తేడా ఏంటి తెలియాలి. లాస్ట్ టైం ఎగ్జామ్ 2008లో ఫస్ట్ టైం సిలబస్ మార్చారు. ఆ సిలబస్ మార్చినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్లో బీఓపి క్వశ్చన్ అడిగాడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇది చెల్లింపుల సమతౌల్యం అని పిలుస్తుంటారు. వర్తక శేషము, చెల్లింపుల శేషం అంటారు తెలుగులో. వర్తక శేషము అండ్ చెల్లింపుల శేషం అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇలా అండి, ఇలా ప్రతి టాపిక్లో నీకు నాలెడ్జ్ ఉంటే ఎక్కడా మిస్ కాదు. అదేవిధంగా మీకు డెవలప్మెంట్ అకౌంట్కి సంబంధించిన ఒక 5 వర్డ్స్ చెప్తాను. ఈ 5 వర్డ్స్లో అవుట్రైట్ ఒక బిట్ అన్నమాట. ఏంటి? గ్రోత్ వృద్ధి, డెవలప్మెంట్ అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కొనసాగించగలిగే అభివృద్ధి, మోడ్రన్ గ్రోత్. ఈ 5 పదాలు పట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇందులోంచి ఒక బిట్ వస్తుంది. హ్యాపీగా ఆన్సర్ చేసుకోండి. ఇవి 5 పదాలు. ఇంకా నేను చెప్తున్న ప్రతిది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను మీకు లాస్ట్ వీడియో కూడా చెప్పాను, 2008 నుంచి నేను ప్రతి ఎగ్జామ్ను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ సూపర్వైజ్, అంటే వాటిని ప్రాపర్గా నేను ఫైండ్అవుట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందుకే నేను పెట్టే ఎగ్జామ్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మిస్ కావు. లాస్ట్ టైం 150కి ఎకానమీలో 126 బిట్స్ మన క్లాస్ రూమ్లోంచి మన ఎగ్జామ్లోంచి తగిలినవి. ప్రతిసారి ఎప్పుడైనా 100 లెస్ కాకుండా ప్రతిసారి 100 అబోనే టచ్ అవుతాయి, 100 మిస్ కావండి, 100 క్రాస్ అయిపోతాయి. 110, 115, లాస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్ అండి, 126 క్వశ్చన్స్ వచ్చాయి, మిస్ కావు. కానీ మీరు నమ్మాలి, ఫస్ట్ నమ్మాలి, ఈ పర్సెప్షన్ చూసుకోవాలి. దాంతోపాటుగా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెక్ చేయాలండి. అలా చేస్తేనే మీకు ఫ్యాకల్టీ మీద నమ్మకం వస్తుంది, అబ్బా ఈ సార్ చెప్పేది ఫాలో అయితే నాకు ఉద్యోగం వస్తుంది, డ్యామ్ ష్యూర్గా అది నీ మైండ్లోకి వచ్చినాక నువ్వు నన్ను ఫాలో అవుతావు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అది క్రియేట్ చేసుకోండి ఫస్ట్. సైకలాజికల్గా మీరు వెరీ స్ట్రాంగ్ ఉండాలి, భయపడద్దు, అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బెండ్ అవ్వద్దు, వెరీ స్టేబుల్గా స్టబన్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుంది. కొద్దిగా డైవర్ట్ అయ్యామనుకోండి మొత్తం ఇంకా బిస్కెట్ అయిపోతుంది వ్యవస్థ అంతా కూడా. చాలా కూల్ మైండెడ్గా నిదానంగా ఇలా నేను చెప్పిన పాయింట్ చదువుకుండాలండి. నేను రోజు ఒక వీడియో మీకు అందిస్తున్నాను కదా, డైలీ వీటిని ఫాలో కండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తున్నాను కదా. సో ఇది ఫాలో కండి, ఇలా ఇవి అండి. ఇదే కాకుండా ఇంకేమైనా ఉండేసంటే మనకు ఈ డెవలప్మెంట్ ఎకానమీలోనే అర్బనైజేషన్ ఉంది, పట్టణీకరణ ఉంది, మైగ్రేషన్. లాస్ట్ టైం అర్బనైజేషన్ మైగ్రేషన్ నుంచి క్వశ్చన్స్ విపరీతంగా అడిగారు. అదేవిధంగా ల్యాండ్ యాక్విజిషన్ ఉంది, ల్యాండ్ యాక్విజిషన్ అండ్ ల్యాండ్ పూలింగ్ ఇలా క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా ఈ టర్మ్కి మీనింగ్ తెలియాలి. భూసేకరణ, భూసమీకరణ ఉంటుంది. మనకు TSPSCలోమో భూసేకరణ అనే టాపిక్ ఉంది, భూ సమీకరణ కూడా ఉందండి. భూ సమీకరణ అంటే ఏంటంటే డెవలప్మెంట్ కోసం స్వచ్ఛందంగా భూములను తీసుకొని ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది, అది భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్. అదేవిధంగా భూ సేకరణ అంటే నిర్బంధంగా భూములను తీసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంటారు. రెండు వ్యక్తుల భూములే, రెండు ప్రైవేట్ భూములే, బట్ అక్కడ పదం వాడే పదంలో తేడా, అభివృద్ధి కోసమే చేస్తారు, ఒకటి స్వచ్ఛందం, ఒకటి నిర్బంధం. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో సేకరించిన భూములన్నీ కూడా భూ సమీకరణలోకి వస్తుంది. పెద్ద నేషనల్ హైవేస్ నిర్మించడానికి భూమి అంటే మామూలుగా భూమి సేకరిస్తారు కదా, అది భూ సేకరణ, ల్యాండ్ యాక్విజిషన్ అంటారు. R&R పాలసీ, రీహాబిలైటేషన్ రీసెటిల్మెంట్ ఉంటుంది. రీహాబిలైటేషన్ వేరు, రీసెటిల్మెంట్ వేరు. అంటే ఇలా ప్రతి పదంకి నీకు ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చినట్టయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంటే ఈ బుక్లో అన్నీ ఉన్నాయి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి, లైన్ టు లైన్ చూసుకుంటూ వెళ్ళండి, నిదానంగా. మళ్ళీ కంగారు పడదు, నేను చెప్పగానే ఇక పరిగెడతారు, నేను ఎవ్వరు ఏం చెప్పినా కూడా చాలా నిదానంగా
ఓపికతో మీరు వాటిని సూపర్వైజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కన్ఫ్యూజ్ అవుతున్నావంటే కథమిగా అయిపోయినట్టే, గదికి ఎగ్జామ్లో నీకు సక్సెస్ రేట్ రాదు. ఏం చెప్పినా ఎవరు చెప్పినా చాలా కూల్గా చెప్పేదానిలో జెన్యూనిటీ ఉందా లేదా చూడాలి. జెన్యూన్ చాలా జెన్యూన్గా కాదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఊరికే నమ్మొద్దు, ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను ఊరికే మీరు నమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్లు అటిటాయి అనుకోండి, లాస్ అవుతారు కదా, మీ లైఫ్ కదా స్పాయిల్ అయ్యేది. కాబట్టి జాగ్రత్తగా చెప్పేదాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా ఇంకా అనేక బిట్లు నేను ఒక మీకు 30 అలా చెప్పాను, ఇంకా ఒక 70 పైన పాయింట్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ జనాభా అనే దాని మీద ఒకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. జనాభాలో డెఫినెట్గా ఎవ్రీ టైం బిట్ ఇది సింపుల్గా ఏంటంటే బర్త్ రేట్ డెత్ రేట్ జననాల రేటు మరణాల రేటు. చైల్డ్ డెత్ రేట్ ఉంటుంది, శిశు మరణాల రేటు, బాల మరణాల రేటు ఉంటుంది, ఇన్ఫాంట్ ఉంటుంది ఒకటి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అదేవిధంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉంటుంది, జనరల్ ఫెర్టిలిటీ రేట్ ఉంటుంది, జనసాంద్రత ఉంటుంది. అదేవిధంగా సెక్స్ రేషియో ఉంటుంది, లింగ నిష్పత్తి అంటాము, లింగ నిష్పత్తి సెక్స్ రేషియో ఉంటుంది. ఇలా ప్రతీది కూడా దాని ఎక్సెప్ట్ మీనింగ్ వచ్చినాక నెక్స్ట్ కనెక్ట్ అని అనేది. కనెక్ట్ అంటే ఏంటి, జననాల రేటు లేదా ఫస్ట్ జనాభా పాపులేషన్ తీసుకోండి. అసలు పాపులేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది పాపులేషన్, వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ డెన్సిటీ. ఒక చిన్న చూడండి, చిన్నగా చెప్తాను. ఇగో ఇది ఒక ప్రాంతం అనుకోండి, జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఇండియా అనుకోండి. ఈ ఇండియాలో ఉన్న జనాభా మొత్తం కలిపితే భారతదేశ జనాభా అంటారు, పాపులేషన్ ఆఫ్ ది ఇండియా. ఇక్కడ దేశం కాకుండా రాష్ట్రం తీసుకుంటే, ఒక స్టేట్ తీసుకుంటే తెలంగాణ అనుకోండి, తెలంగాణ రాష్ట్ర జనాభా అంటాము. జిల్లా తీసుకుంటే జిల్లా జనాభా, మండలం తీసుకుంటే మండల జనాభా. అంటే ఇక్కడ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారంటే ఒక పర్టికులర్ రీజియన్కి ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో నివసించే వారిని జనాభా అంటారు. ప్రత్యేకమైన ప్రాంతము, దట్ ఈస్ ఇంపార్టెంట్. మండలం తీసుకుంటే మండల జనాభా, ప్రాంతం. జనాభా నిర్వచనములో అత్యంత కీలకమైన అంశము లేదా పదం ఏమిటి, విచ్ ఇస్ ద కీ ఎలమెంట్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ పాపులేషన్, అంటే ఏం చెప్పాలి, రీజియన్, టెరిటరీ, ఏరియా, ప్రాంతం, ప్రదేశము చాలా కీలకమైనది. అది నీకు తెలియాలి. ఆ ప్రాంతం అని తెలియకుండా ఏమో వచ్చేసాం అనుకో, అయిపోతున్నాను మేడం ఖచ్చితంగా. ఇక్కడ నెక్స్ట్ డెన్సిటీ, జనసాంద్రత. ఈ జనాభాలో ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. పాపులేషన్ పర్ స్క్వేర్ కిలోమీటర్, దట్ ఈస్ నోన్ యాజ్ డెన్సిటీ. ఈ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటే హై ప్రెజర్ ఆఫ్ పాపులేషన్ చూపిస్తుంది, ప్రెజర్, ఒత్తిడి చూపిస్తుంది. డెన్సిటీ తక్కువ ఉంటే ఆ పాపులేషన్ యొక్క ప్రెజర్ తక్కువ ఉన్నట్టు చూపిస్తుంటారు. ఇలా ప్రతి దానికి ఇన్డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు చేసుకుంటే అలాంటి డెఫినెట్గా సక్సెస్ అవుతారు. వీడియో లెంత్ అవుతుంది, అందుకే నేను ఇది కట్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మిత్రులారా మంచి కామెంట్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఏ రకమైన డౌట్నా మీరు కామెంట్ చేయండి, ఐ విల్ గైడ్ యూ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.